దేశమే ఆమోదించే పరిస్థితిలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉండే ప్రజలు జేజేలు కొడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందితో మనకు పోటీ కానే కాదు మన ఆగన్న అన్నాడు ఇప్పుడే కుక్కలు మరుగుతున్నాయి అన్నాడు నేను ఆగన్నతో విభేదిస్తున్నా ఆగన్నతో నేను విభేదిస్తున్నా ఎందుకు విభేదిస్తున్నా అంటే కుక్కలు చాలా విశ్వాసంగల జంతువులు అనవసరంగా వాటిని అవమానించడం మంచిది కాదు ఇవి కుక్కలు కావు ఇక్కడ మొరిగేటి కుక్కలు కావు అదక అధికారం కోసం అంగలారుస్తున్న గుంట నక్కలు కుక్కలు మాత్రం కావు ఆ గుంట నక్కల విషయంలో కూడా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళను అనవసరంగా నోరు వారేసుకొని మన నోరు ఖరాబ్ చేసుకోవద్దు పెండ మీద రాయేస్తే ఏమవుతుంది మన మీద పడుతుంది కాబట్టి దాని జోలికి పోకుండా మనం చేసిన మంచి పనులు చెప్పుకుందాం మనం ఏమేం చేసినామో చెప్పుకుందాం మనకెవ్వరు పోటీ కాదు పోటీ సమ ఉజ్జీలతోనే ఉంటది రాజకీయ మరుగుజ్జులతోనే ఉండదు పోటీ అంటే సమ ఉజ్జీలు ఉండాలి ఇవాల కేసీఆర్ గారికి ఆయన కాలి గోరికు సరిపోయే నాయకుడు కూడా తెలంగాణ ప్రతిపక్షాల్లో ఒక్కడు కూడా లేడు మాట్లాడతారు మస్తు కొడతారు వాళ్ళు ఒరితే చూపెట్టేందుకు టీవీలు ఉన్నాయి రాసేందుకు పత్రికలు ఉన్నాయి కేసీఆర్ను ఎంత తిడితే అంత ఆనందపడే పైశాచికానందం ముందే కొంతమంది సన్నాసులు ఉన్నారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మనం ఆలోచించవలసింది ఒకటే మనం ఎవరితో పోటీ పడాలి పడితే కూడా కొట్లాడితే అవతలోడు సకటోడు అవుతుందో గమ్మత్తుంటుంది ఎవరు మనకు పోటీ ఎవరు ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రెయిన్ లేని బంటి ఒక బ్రెయిన్ లేని బంటి ఒక దిక్కు ఇంకో దిక్కు రోజుకో పార్టీ మారే సంటి ఇంకో దిక్కు ఒక బ్రెయిన్ లేని బంటి ఇంకోడేమో పార్టీలు మారే సంటి వీళ్ళు రోజొక్క డైలాగులు కొట్టుడు రోజు ఎగిరెగిరి పడుడు పాపం టీవీలలో పని లేదు కాబట్టి వీళ్ళు చూపెట్టాలి 24 గంటలు నడవాలి కదా వాళ్ళ రీలు వాళ్ళ బాధ వాళ్ళది చూపెట్టుకోవాలి అంతే తప్ప రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలు రైతులు ఆసరా పొందుతున్న అవ్వలు తాతలు బీడీ కార్మిక పెన్షన్ తీసుకుంటున్న మా అక్కలు చెల్లెళ్ళు ఈరోజు నేతన్న పెన్షన్ తీసుకుంటున్న మా నేత కార్మికులు లేదా 6 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకుంటున్న మా గీత కార్మికులు లేదా గొర్రెల పథకం ద్వారా ఈరోజు మరి 7.5 లక్షల యూనిట్లు తీసుకున్న మా గొల్ల కుర్మ సోదరులు ఇవాళ అద్భుతంగా పెరిగిన మత్స్య సంపదతో సంతోషంగా ఉన్న మా గంగపుత్ర ముదిరాజ్ సోదరులు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అంటుకుంటున్న మా నాయీ బ్రాహ్మణ సోదరులు మా రజక సోదరులు రైతు బంధు ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా 65,000 కోట్లు అందుకున్న రైతు బిడ్డలు 300 కాపు బిడ్డలు కానీ ఇతర బిడ్డలు కానీ ప్రతి ఒక్క కుటుంబం ప్రతి కులం ప్రతి మతం సంతోషంగా ఉన్నది 3,146 తాండాలను గ్రామ పంచాయతీలు చేసినందుకు మా గిరిజన బిడ్డలు సంతోషంగా ఉన్నారు 30,000 మంది గిరిజన బిడ్డలను ప్రజాప్రతినిధులను చేసినందుకు గర్వంతో ఉప్పొంగిపోతా ఉన్నారు 6% రిజర్వేషన్ 10% అయినందుకు గిరిజన విద్యార్థులు ఉపాధి అవకాశాల్లో విద్యావకాశాల్లో మా కొలువులు మాకు దక్కుతున్నాయని గర్వంగా ఉన్నారు దళిత బంధు పథకం ద్వారా ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించినందుకు మన ఎల్లారెడ్డిపేటలోని దుమాలలో రాష్ట్రం మొత్తం కళ్ళు తిరిగి చూసే విధంగా విజయలక్ష్మి ఇండస్ట్రీస్ను పెట్టి 3 కోట్ల రూపాయలతో దళిత బంధు పథకంలో రైసు మిల్లు పెట్టినందుకు మా దళిత సోదరులు ఉప్పొంగిపోతా ఉన్నారు నిన్నగాక మొన్న ఏప్రిల్ 14 నాడు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టినందుకు ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డ కులానికి మతానికి అతీతంగా గర్వంతో ఉప్పొంగిపోతా ఉన్నారు రాష్ట్ర సచివాలయానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినందుకు దళిత బిడ్డలతో సహా ఈ దేశంలో అంబేద్కర్ వాదులు ఎవరైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా జై భీమ్ అంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ అంటా ఉన్నారు అట్లాంటిది మనకెవరితో పోటీ లేదు ఎందుకంటే అభివృద్ధే మన కులం సంక్షేమమే మన మతం జనహితమే మన ఎజెండా తప్ప ఇంకోటి కానే కాదు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈ ఎన్నికల సంవత్సరంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలంటారు మనం ఇక్కడ కొంత ఆదమరిచినాం గతంలో మనం పోయిన 2018 డిసెంబర్లో మన ఎలక్షన్ జరిగిన నాడు మీ అందరూ ఎక్కడికక్కడ కష్టపడి ప్రతి గ్రామంలో మీరు నన్ను దీవించి నా కోసం మీరే నిలబడ్డట్టు ఎక్కడోళ్ళక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరే కొట్లాడినంత కమిట్మెంట్తో పనిచేసిండ్రు కాబట్టే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవ్వలకు రాని మెజారిటీ చరిత్రలో 89,000 ఓట్ల మెజారిటీ మీ దయతో నాకు ఇప్పించడం జరిగింది 89,000 వచ్చింది రాగానే ఏమైంది మనకు రిలాక్స్ అయిపోయినాం మనం 90,000 వచ్చింది మాకేంది మాకు డోకలేదు మాకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకేం తిరుగులేదు మళ్ళీ 2 నెలలనే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది అని ఎక్కడోళ్ళం అక్కడ ఆదమర్శనం మనం పట్టించుకోలేదు ఏమైంది దానివల్ల మెల్లగా మంచి పచ్చని పందిట్ల పచ్చని ఇంట్లో పాము వచ్చినట్టు ఈ మతం పేరు మీద చిచ్చు పెట్టే సన్నాసులు కొంతమంది వచ్చింది కులం పేరు మీద మతం పేరు మీద వినోద్ కుమార్ లాంటి మంచి మనిషిని ఒడగొట్టుకొని ఒక
ఒక చాలా విచిత్రమైన జీవిని తెచ్చుకున్నాం ఎంపీని. ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఎప్పుడేమంటాడో ఇవాళ నాకు అక్కడక్కడ బాధ అనిపిస్తాను. మీ సిరిసిల్లకు కూడా గీననే ఎంపీ ఆయన ఎడబెట్టుకున్న తలకే అర్థమైతలేదు నాకు. గీనన మీరు గెలిపించిందంటే ఏం చెప్పాలి నేను? ఏం మాట్లాడతాడు ఆయన? రోజు తెల్లారలేస్తే మీరే చూస్తున్నారు. ఇక నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడగాని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఆదమరిచి ఉండొద్దు. మనం అసెంబ్లీలో గెలిచినాం, గెలవంగానే కొంత ఆనాడు ఆదమరిచినాం, కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి జాతీయ స్థాయిలోనే యుద్ధానికి బయలుదేరుతా ఉన్నాం. ఈ మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే మట్టి కరిపించి మన నాయకుడికి మన కరీంనగర్ పార్లమెంట్ సీటును కూడా కానుకగా ఇవ్వవలసిన బాధ్యత, ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లా మెజారిటీతోనే కరీంనగర్ పార్లమెంటు కూడా గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మళ్ళీ నేను ఆఖరికి మాట్లాడతా అన్ని విషయాలు, ఇంకా మిగిలిన విషయాలు కూడా మాట్లాడతా. లాస్ట్ దాకా మనకు 5 భోజనశాలలు ఉన్నాయి, మధ్యలో భోజన విరామం ఉంటుంది, ముందు కొన్ని తీర్మానాలు ఉంటాయి. దయచేసి ఒక సామెత ఉన్నది, తాను చెడ్డ కోతి వనమల్ల వనమెల్ల జరిచింది అని. అంటే ఇప్పుడు మన దానిలో ఒక ఆయన ఉంటాడు, ఆయనకు ఫోన్ వస్తుంది, ఫోన్ తీసుకుంటాడు, ఆయన మాట్లాడతాడు, పక్కనుండి జడగొడతాడు, యువతలోనే జడగొడతాడు, ఇద్దరు కలిసి బయటికి పోతారు. మీకేమైనా పని పడితే, అత్యవసరమైతే మీరు ఒక్కరే లేచి సైలెంట్గా బయటకోండి. కానీ మీరు అనవసరంగా చుట్టూనోళ్ళని డిస్టర్బ్ చేసి, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతినిధులను డిస్టర్బ్ చేసి, జరిగే చర్చలను డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు కూడా చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి సాయంత్రం 4:30 గుట్టంగా మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. ముందు కొన్ని తీర్మానాలు ఉంటాయి, తర్వాత లంచ్ బ్రేకు, ఆ తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత ఇంకా కొన్ని తీర్మానాలు ఉంటాయి, మళ్ళీ ఆఖరికి నేను మాట్లాడతాను. కాబట్టి దయచేసి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా చివరి నిమిషం దాకా, చివరి వక్త దాకా మనందరం కూడా ఇక్కడే ఉండాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి పేరు పేరున మిమ్మల్ని కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.